ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రైతు కుటుంబ ఆదాయం రోజు కూలీ కన్నా తక్కువ ఈ అంశం గురించి తెలుసుకుందాం. కర్షకుని కష్టార్జితం రోజుకు 224 రూపాయలు. దేశంలో 72.6% మందిది ఇదే దుస్థితి. జాతీయ నమూనా సర్వేలో వెల్లడి. ఆరుగాలం శ్రమ, బండెడు చాకరి, ఆదాయం చూస్తే అరకొర. భూమినే నమ్ముకుని ఏటికేడు పట్టువదలక సాగు చేస్తే వారికి దక్కేదెంతో తెలుసా? రోజు కూలీ కంటే తక్కువ. కనీస ధర లభించకపోయినా గత్యంతరం లేక భవిష్యత్తుపై ఆశతో మళ్లీ మళ్లీ పంటలు వేసే రైతులు చివరకు గిట్టుబాటు కాక అప్పులు పాలవుతున్నారు. కొండంత కష్టపడినా వారికి దక్కేది ఘోరంతే. హెక్టార్ భూమి ఉన్న రైతు కుటుంబానికి రోజుకు సగటున 224 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోంది. రోజు కూలీ చేసేవారికి గ్రామాల్లో 300 రూపాయల నుండి 500 రూపాయలు, నగరాల్లో 600 రూపాయల నుండి 700 రూపాయలు వస్తోంది. ప్రభుత్వంలో చిన్న స్థాయి ఏ ఉద్యోగికైనా నెలకు కనీసం 20,000 రూపాయలు వస్తుంది. కానీ పంటలు పండించిన రైతు సగటు ఆదాయం చూస్తే విస్మయం చెందాల్సిందే. 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు ఎకరం నుంచి 2.50 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం 6,951 రూపాయి చొప్పున వచ్చింది. రైతాంగంలో సగం మంది అప్పుల్లోనే ఉంటున్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం జూలై 2018 నుంచి జూన్ 2019 మధ్యకాలంలో చేపట్టిన జాతీయ నమూనా సర్వేలో వెల్లడయ్యాయి. దేశంలో 2.50 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులే 72.6% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 2.50 ఎకరాల్లోపు ఉన్నవారు 53%, తెలంగాణలో 42.2% మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూములు, రైతు కుటుంబాలు, పంటల మద్దతు ధరలు తదితర అంశాలపై జాతీయ నమూనా సర్వే చేసింది. ఈ వివరాలను కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసింది. గిట్టుబాటు ధర ఏది? పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్న జాతీయ నమూనా సర్వేలో మాత్రం 1% మంది తమకు మద్దతు ధర దక్కలేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహించే వ్యవసాయ మార్కెట్లో గాని, ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో గాని పంటలు అమ్ముతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. 2019లో జనవరి నుంచి జూన్ మధ్యలో పంట అమ్మకాలపై సర్వే చేయగా పత్తి పంటను అమ్మిన ప్రతి 1000 మంది రైతుల్లో తెలంగాణలో కేవలం 274 మంది మాత్రమే తమకు సరైన ధర వచ్చిందని సంతృప్తి తెలిపారు. ఏపీలో పెసలు అమ్మిన రైతుల్లో 1427 మంది మాత్రమే సంతృప్తి చెందారు. దేశవ్యాప్తంగా గిట్టుబాటు ధర రావడం లేదని 1% కర్షకులు చెప్పారు. ఏ అవసరం వచ్చినా అప్పు చేయాల్సిందే. రైతు కుటుంబాలు ఏ పెద్ద అవసరం వచ్చినా అప్పు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల నెల సగటు ఆదాయం 9,189 రూపాయలు. దేశంలో 88.5%, ఏపీలో 77.3%, తెలంగాణలో 75.5% రైతు కుటుంబాలు నెలకు వచ్చే ఈ కాస్త 9,189 రూపాయలతోనే ఖర్చులు నెట్టుకు రావాలి. గ్రామాల్లో 25 ఎకరాల భూమి ఉన్నవారిని భూస్వామి అంటారు. అలాంటి రైతు కుటుంబం నెల సగటు ఆదాయం 60,758 రూపాయలు మాత్రమే. పంటల సాగుకు నెలకు సగటున 6,960 రూపాయల చొప్పున రైతు కుటుంబం ఖర్చు పెడుతోంది. పాడి పశువుల పెంపకం, వ్యవసాయేతర పనులు, కూలికెళ్లడం వంటివన్నీ కలిపితే నెలకు సగటు ఆదాయం 10,218 రూపాయలు ఉంది. కేవలం పంటల సాగునే పరిగణలోకి తీసుకుంటే సగటు ఆదాయం నెలకు 8,337 రూపాయలు మాత్రమే ఉంది. ప్రతి 100 మంది రైతుల్లో 50.2% మంది అప్పుల్లో ఉన్నారు. ప్రతి రైతు కుటుంబానికి సగటున 74,121 రూపాయలు అప్పు ఉంది. రైతులకు ఉన్న అప్పుల్లో 69.6% బ్యాంకులు, సంఘాల నుంచి తీసుకున్నవి 20.5%. మిగిలిన వారు వడ్డీ వ్యాపారుల వద్ద తెచ్చుకున్నారు. రైతు కుటుంబాల్లో 14.2% మంది రోజువారీ కూలీలుగా పనులకు వెళుతున్నారు. ఈ కుటుంబాల్లో 7.7% మంది నెలవారీ జీతాలు పొందే ఉపాధిలో ఉన్నారు. గ్రామాల్లో వ్యవసాయేతర కుటుంబాల్లో 48.6% మంది కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ కుటుంబాల్లో 17.7% మంది నెలవారీ వేతనం పొందే ఉద్యోగాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం భూముల్లో ఎస్సీల పేరుతో 14.1%, ఎస్టీలకు 10.2%, బీసీల పేరిట 47.2%, ఓసీ వర్గాలకు 28.5% భూమి ఉంది. ప్రతి 100 రైతు కుటుంబాలకు సగటున 21.9% పాడి పశువులు, 134 కోళ్లు ఉన్నాయి. ఈరోజు మనం రైతు కుటుంబ ఆదాయం రోజు కూలీ కన్నా తక్కువ ఈ అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్.
available on Google Play Store and subscribe to the channels.